ఒంగోలు నుండి వచ్చిన సంచార వాహనం ప్రకాశం జిల్లా పెద్దడోర్నాల మండలంలో విశాలాంధ్ర నట్రాజ్ సెంటర్ ఆర్టీసీ బస్టాండ్కు రావడం జరిగిందని విశాలాంధ్ర సంచార వాహన నిర్వాహకులు కొమ్ము బాబు తెలియచేశారు. ఈ సందర్భంగా పెద్దడోర్నాలలో ఉన్న ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. పెద్దదోర్నాల ప్రజలకు, విద్యార్థులకు, యువజనులకు, మేధావులకు, మహిళలకు, అందరికీ ఉపయోగపడే అన్ని రకాల పుస్తకాలు లభించును. కనుక 50 మంది ప్రజానీకం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విశాలాంధ్ర సంచార వాహన నిర్వాహకులు కొమ్ము బాబు తెలియజేశారు. స్థానిక నటరాజ సెంటర్లోని విశాలాంధ్ర సంచార పుస్తక గ్రంథాలయము పెద్దదోర్నాల ఎస్ఐ హరిబాబు, మండల విద్యాశాఖ అధికారి మస్తా నాయక్ పుస్తకాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల సిపిఐ నాయకులు పూర్ణకంటి తిరుమలయ్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. దోర్నాల పట్టణంలోకి రావటం జరిగింది. ఆ దోర్నాల పట్టణం బస్టాండ్ ఆవరణంలో విశాలాంధ్ర మొబైల్ వ్యాన్ పెట్టాము. ఈ వ్యాన్లో పిల్లలకు సంబంధించి కథల పుస్తకాలు, స్పోకెన్ ఇంగ్లీషు, డిక్షనరీలు, టీచర్లకి కావాల్సిన రిఫరెన్స్ బుక్స్, ఆధ్యాత్మిక బుక్స్, ఆయుర్వేదం బుక్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్స్, అన్ని రకాల బుక్స్ ఈ బుక్ హౌస్లో చిక్కుతాయి. కనుక దోర్నాల పట్టణ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దోర్నాల పట్టణంలో 2 రోజులు ఉంటాము. మీకు కావాల్సిన పుస్తకాలు వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. గత 60 సంవత్సరాల నుండి విశాలాంధ్ర బుక్ హౌస్ అనేది నడుస్తూ ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ పుస్తక ఆలయంలో అనేక 10,000 రకాల పుస్తకాలు ఉన్నాయి. అంటే దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే జ్ఞానవంతమైన సమాజాన్ని నిర్మించాలి. అంటే జై భీమ్ అంటారు కదా, జై భీమ్ అంటే జై అంటే వర్తిల్లాలి, భీమ్ అంటే జ్ఞానం. జ్ఞానాన్ని డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో సిపిఐ పార్టీ నాయకత్వం 60 ఏళ్ళ ప్రారంభించబడింది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైతే పుస్తకాలు దొరకిన ప్రాంతానికి కూడా ఈ మొబైల్ వ్యాన్ వెళ్ళి అందరికీ అందిస్తూ ఉంది. 2 రోజులు దోర్నాల్లో ఉంటుంది కాబట్టి నట్రా సెంటర్లో ఎవరైనా పుస్తకాలు కావాల్సిన వాళ్ళు సరసమైన రేట్లకు ఇక్కడ దొరుకుతాయి కాబట్టి విద్యార్థులు, యువజనులు, అధ్యాపకులు, మేధావులు, ఎవరైనా ఆధ్యాత్మిక గురువులు ఎవరైనా ఇక్కడ ఈ పుస్తకాలు పొందవచ్చు కాబట్టి ఈ పుస్తకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందే.